నమస్తే అండి. ఈరోజు మా గాలి సంపత్ సక్సెస్ మీట్ అనుకోవచ్చుది. ఎందుకంటే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు నాకు ఫోన్ చేసి కొన్ని కొన్ని సీన్స్లో మా కన్నీళ్ళు ఆటోమేటిక్ అలా కారిపోయినాయి అన్నారు. ఆ క్రెడిట్ అంతా మా రాజేంద్ర ప్రసాద్ గారిది, అందరిది. కానీ చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను శ్రీరాములు థియేటర్ నుంచి వస్తున్నాను. అక్కడ మాస్ క్రౌడ్ కానీ మిగతా వాళ్ళు కానీ ఆ మైమ్ సీన్ అని ఒకటి ఫస్ట్ హాఫ్లో ఉంది, దానికి అరుపులు కేకలు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే కొన్ని కొన్ని చోట్ల ఈయన మాస్గా ఒక ఏదో బాహుబలిలాగా లేస్తాడు కింద నుంచి ఇలా పైకి. అక్కడ లేచినప్పుడు కేకలు పెడుతుంటే నాకు ఎంత హ్యాపీనెస్ వచ్చిందంటే చాలా, అంటే ఈ సినిమా ఎంత మాస్ క్రౌడ్కి కానీ ఓ ఫ్యామిలీస్ కానీ ఎలా ఎక్కబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది నాకు బాగా కనపడింది. చాలా థ్యాంక్ యూ అండి, ఈ సినిమా అద్భుతంగా మీరు నటించినందుకు. అండ్ శ్రీ విష్ణు గారు తన లవ్ ట్రాక్ కానీ అయి కానీ అసలు జనాలు ఏం ఎంజాయ్ చేస్తున్నారంటే ఫస్ట్ హాఫ్ ఆ నవ్వులు చూసి పొద్దున కొంచెం షివరయ్యా. బట్ నవ్వు ఇప్పుడు నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే ఆ థియేటర్లో చూసిన తర్వాత చాలా హ్యాపీగా రిలీవ్ అయ్యాను. అంటే ఐఆమ్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ మూవీ. 4 డేస్ ఉంది, మీ ఫ్యామిలీస్తో పాటు మీరందరూ కంపల్సరీ సినిమాకి వస్తే ఎంజాయ్ చేస్తారని ఇది నా గ్యారంటీ. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. నా కెరియర్లో గాలి సంపద సినిమా రిలీజ్ అవ్వగానే ఇంత తొందరగా ఇంత అద్వితీయంగా రియాక్షన్తో పాటు ఇమీడియట్గా మీ ముందుకు రావడం అనేది నాకు చాలా 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 ఆనందాన్ని కలిగిస్తుంది. ఆనందం ఆటోమేటిక్ కలిగిస్తుంది. మీరు ఎప్పుడైతే ఇది ఎంజాయ్ చేస్తున్నారని తెలిసిందో. మరి ముఖ్యంగా ఇందులో చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లన్నీ కూడా ఏదైతే కొత్త రకంగా తెలుగు సినిమాలు ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటివి చేయడానికి ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నాన్ని మీరు ఎప్పుడైతే ఆశీర్వదించారో ఆ థియేటర్లో వచ్చిన ఇదిగో మా ఎస్ కృష్ణ, ఈ సినిమాకి నిర్మాత అలాగే కథా రచయిత ఎస్ కృష్ణ ఎలా అయితే తన ఎక్సైట్మెంట్ అంటే చూసి వచ్చాడు కాబట్టి, థియేటర్లో చూశాడు కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ని మీ అందరితో పంచుకున్నందుకు నిజంగా సంతోషంగా ఉంది. ఏ కళాకారుడికైనా సరే ఇంతకని మించిన ఆనందం ఉంటుందని నేను అనుకోను. ఏంటి అని అంటే కష్టపడి ఒక క్యారెక్టర్ చేస్తాను, ఒక ప్రత్యేకంగా ఒక అద్భుతమైన సినిమా అనుకుని, మేమందరం కూడా గొప్ప సినిమా అనుకుని చేసేటప్పుడే దాన్ని ఎంజాయ్ చేసి, మరి ముఖ్యంగా ఈ తండ్రి కొడుకుల కథ, ఈ తండ్రి కొడుకుల కథలో విష్ణు నేను చాలా ఇన్వాల్వ్ అయ్యి ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకుని నిజంగానే ఆ చేయటం అనేది, ఆ థియేటర్లో మీ రియాక్షన్ అనేది మాకు కడుపు నిండిపోయింది. అది చాలా అందమైన విషయం. అట్లాగే ఈ సినిమాలో మాకు పోటీగా ఇంకో తండ్రి కొడుకులు ఉన్నారు, సరే వాళ్ళు మాకు పోటీగా గెలుకున్నారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు. అది మీకు ఇంకా నవ్వు తెప్పించని మత్తు వదలరాట, మత్తు వదిలింది ఇప్పుడు సత్యకి ఈ సినిమాతో బాగా మత్తు వదిలి చాలా చక్కగా నా అసిస్టెంట్గా ఎంత బ్రహ్మాండంగా చేశాడు ఆ రియాక్షన్ థియేటర్లో చూస్తే తెలిసిపోతుంది. సో మీరందరూ కూడా పండగ పూజలు అయ్యి ఇప్పుడే బహుశా మధ్యాహ్నం బాగా ఎక్కువ మంది థియేటర్స్కి వస్తున్నట్టుగా తెలిసింది. చాలా చాలా సంతోషం. మీకు ఒక మంచి సినిమా చూసామనే ఆనందం, మీకు ఒక మంచి సినిమా చేశామన్న ఆనందం మాకు మిగిలినందుకు నిజంగానే ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా ఈ సినిమాని ఫ్యామిలీతోనే చూస్తే బాగుంటుందని నా సలహా. వీలైతే ఫ్యామిలీతోనే చూడండి అంటే మరి ఇలాగ సత్యాలకు కాకుండా మీరు ఫ్యామిలీతో చూడండి. ఇందులో ప్రతి ఒక్కళ్ళు కూడా, నేను ఈ సభాముఖంగా నేను మా ఎస్ కృష్ణకి థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నాకు ఒక ఎంత అప్రిషియేషన్ అంటే అతి కాదు అనుకుంటే కనుక నాకు వచ్చిన ఫోన్స్లో నాకు వచ్చిన ఎస్ఎంఎస్లో అన్నయ్య ఆస్కార్ అంత నటన చేసావన్న మాట నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని గుండెల్లో ఉంచుకుంటాను. చాలా సంతోషం. అంత రేంజ్కి ఆ మంచి పాత్రని తయారు చేసి నాకు ఇచ్చినందుకు మా అబ్బాయి అనిల్ రావుపూడికి, అనీష్ కృష్ణకి, అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
అట్లా నాతో ఒక అఫ్కోర్స్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నా గోల్డ్ మెడల్ మైమ్లోనే వచ్చింది. మైము 40-45 సంవత్సరాల క్రితం చేసి మళ్ళీ నేను ఇవాళ మైమ్ డ్రెస్ వేసుకుని మళ్ళీ ఆ మైమ్ మాస్క్ వేసుకుని నేను ఆ స్టేజ్ మీదకి రావడానికి కారణం ఆ మధు, మైమ్ మధు. థ్యాంక్ యూ మధు, మళ్ళీ నన్ను బ్రిస్క్గా మన ఇద్దరం కలిపి పనిచేసిన ఇది చాలా ఆశ్చర్యంగా నాకు విపరీతమైన భయం ఉంది. మైము అంటే మైము ఎంతవరకు అంటే అది ఒక నటుడుగా తయారు చేయడానికి ఉన్నటువంటి సబ్జెక్టు, కానీ ప్రపంచ విఖ్యాతమైనటువంటిది మైము. మైము ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారంటే అన్నిటికంటే బెస్ట్ మైము ఇది అని విషయం నాకు తెలిసినప్పుడు నాకు ఆనందం. మీ ఎప్పుడైనా మీ అందరు కూడా జీవితంలో మీరు ఒక నమ్మకంతో ఒక కార్యక్రమాన్ని ఏదైనా చేస్తే అది 10 మంది గుర్తిస్తే మెచ్చుకోవటం నెక్స్ట్ స్టేజ్, ముందు గుర్తించడం. అసలు ఇందులో ఇది గుర్తించడం నాకు ఆశ్చర్యం కలిగించింది, మీకు ఆనందం కలిగించడం, అలాగే ఆడియన్స్తో పాటు నిజంగా ఆడియన్స్ మీరు కూడా సపోర్ట్ కొట్టడం అనేది నేను నా జన్మ ధన్యం. నేను అది మనసులో గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ మధు. అట్లాగే మా అబ్బాయి యాక్ట్ చేసిన శ్రీ విష్ణు కానీ, అలాగే మళ్ళీ మనం అందరం పిలుస్తామో లేదని ఆవిడ పేరులోనే లవ్లీ అని పెట్టుకుంది బాబు. సో లవ్లీ లవ్లీ, యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ సెడ్, దెన్ టెల్ మీ థ్యాంక్స్. సో అట్లా మాకు రచయితగానే కాకుండా కిరణ్ గారు మాకు ఒక ఫ్రెండ్ లాగా ఉండి పక్కనుండి, అట్లాగే నాకు అత్యంత ఇష్టమైనటువంటి నా చుట్టూ ఉండేటువంటి నా సోదరులు రత్స రవి గారిని, వాళ్ళు ఎప్పటికీ ఈ చాలా గమ్మత్తైన కాంబినేషను. ఇది మీ ముందుకొచ్చి మీ అందరి అభినందనలు పొందినందుకు ఇవాళ నిజంగా ఇమీడియట్గా మీ ముందుకొచ్చి మీకు కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. చాలా చాలా సంతోషం. మహాశివరాత్రి రోజున, మహాశివరాత్రి రోజున లింగోద్భవం అయిన దగ్గర నుంచి ఇంక లింగోద్భవం అయిన దగ్గర నుంచి అలా దినదినాభివృద్ధి చెందటమే నాకు తెలుసు. ఈ సినిమా కూడా అలా దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో సక్సెస్ సినిమా ఎస్ కృష్ణకి, మా సాహో గారికి, వాళ్ళందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ పాదాభివందనాలు. నేను అదే కదా ఎంతసేపు చెప్తుంది, అది మేము ఎంత రిస్క్ చేయటం అది కదా. ఎందుకంటే ఆ 50-50 కూడా అది కూడా పోయి చివరికి గొంతే లేదు. అసలు గొంతు నుంచి ఏం వస్తుంది అని అంటే ఇదే మాట, ఇదే ఎక్స్ప్రెషను, ఇదే వాడు చేయగలిగింది. అలాంటి దాంట్లో నుంచి ఎలా బయటకు వచ్చినా ఎత్తారని మా మొగాన్ని పారేస్తారు ఇలాగా క్యారెక్టర్ చేసుకోరా చూస్తాను, ఎలా చేస్తావు చూస్తాం అన్నట్టుగా మాకు వేశారు. నేను మేము ఏమి చేసాము కష్టపడి అది మీరు నాకు అదే చెప్తున్నానండి, ఈ అదృష్టం క్యారెక్టర్ అనే అదృష్టం దొరికితే అది మీరు గుర్తింపు చేసింది మాత్రం నాకు ఆ శివుడు నాకు ఇచ్చిందని మరొకసారి నేను నమ్ముతున్నాను. సో పాత్రను బట్టే కష్టం ఉంటుంది నాకు తెలిసి ఏ నటుడికైనా సరే. మనంతరం మనం వెళ్ళిపోయి నేను ఓ పీకేస్ నేను అక్కడ ఓ చించేస్తాను పగలేస్తానంటే కుదరదండి. ఆ పాత్రలో కూడా ఆ అవకాశం ఉండాలి. ఇందులో పరిపూర్ణమైన అవకాశం ఉంది నటుడుగా నేను ప్రూవ్ చేసుకునే అవకాశం. 43 సంవత్సరాలు అయితే ఏంటి, 50 సంవత్సరాలు అయితే ఏంటి, క్యారెక్టర్ దొరకాలి. దొరికిందంటే మీ రాజేంద్ర ప్రసాదే. థ్యాంక్ యూ. అదేగా ఒక సక్సెస్ఫుల్ జర్నీ అంటే మీనింగ్ అదే కదా. ఇప్పుడు ఇప్పటికీ నేను ఇది 4వ జనరేషన్, నాకు మీ అందరికీ తెలిస్తే ఎన్టీ రామారావు నాగేశ్వరరావు జనరేషన్తో చేశాను, కృష్ణ గారు శోభన్ బాబు అన్నయ్య వాళ్ళతో చేశాను, నేను చిరంజీవి గారు అదొక జనరేషన్ చేశాను, ఇప్పుడు మహేష్ బాబు గారి దగ్గర నుంచి యూత్ ఈ జనరేషన్తో. ఇందులో మీరన్నట్టుగా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే నేను ఎట్లా అయితే అంటే స్టేజ్ బై నేను సపోర్టింగ్ వేషాల నుంచి వచ్చాను, మళ్ళీ హీరో వేషాలు వేశాను. హీరోలోనే నేను అతి వెరైటీ రోల్స్ వేశాను. నేను ఎక్కడ 100 మందిని కొట్టి 10 మందిని లాక్ చేసిన డ్యూయట్లు పాడిన క్యారెక్టర్లు కాదు నాది. లేడీస్ టైలర్ అండి వాడు హీరోనా, సన్నాసి అప్పులప్పారండి వాడు హీరోనా, మన పక్కనే ఉంటారు. కాకపోతే సమాజంలో మన చుట్టూ ఉన్న పాత్రలన్నింటినీ హీరోగా చేసి వాటిని ఆ రోజున ఉన్నటువంటి రచయిత క్రియేటర్స్, ఫస్ట్ మార్క్ గోస్ టు క్రియేటర్స్. ఆ రచయితలకి, ఆ దర్శకులకి, ఆ నిర్మాతలకి
ఈ రోజు వరకు ఈ నాలుగు జనరేషన్ మారిన తర్వాత కూడా నాకు 100% ఆర్టిస్ట్ గా చేసి పాత్రల్ని రాసినందుకు మళ్ళీ నీకే థాంక్స్ ఎక్కువ థాంక్స్ నీకే వస్తుంది ఇవాళ తీసి పెట్టుకోండి ఎందుకని పనికొస్తుంది సో రాయలేదు అని అనుకోండి మనం ఏమీ చేయలేమండి ఇది నేను మీకు గంటాపదంగా చెప్పగలను మనకన్నా మనకు వచ్చిన అవకాశం గొప్పది అవకాశం అనేది లేకపోతే మనం చేసేదంటూ ఏమీ ఉండదు సో ఎప్పుడు కూడా ఎవరైనా ఆర్టిస్ట్ అండి ఒక కళాకారుడు అండి ఒక హీరో అండి ఒక యాక్టర్ అండి ఇతను చాలా గొప్పవాడంటే నేను ఎప్పుడు ఆ క్రెడిట్ ఆ అవకాశానికి ఇస్తాను అతనికన్నా కూడా సో నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్ప థ్యాంక్ యూ ఇప్పుడు శ్రీ విష్ణు గాలి సంపత్ సినిమా ఈరోజు ఎప్పుడే మేము థియేటర్లో చూసి వస్తున్నామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి కృష్ణ గారు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే సావు గారు హరీష్ గారికి ఎందుకంటే ఒక డిఫరెంట్ పాయింట్ చెప్పినప్పుడు చాలా డేరింగ్గా మీరు డన్ ఇది చేద్దామని అటెంప్ట్ చేయటం చాలా గ్రేట్ చాలా రేర్గా ఎక్స్పెరిమెంటల్ డిఫరెంట్ ఫిల్మ్స్ని అటెంప్ట్ చేయడానికి చాలామంది కొంచెం వెనకాడుతుంటారు కానీ మీరు చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా అనీష్ అనీష్ కూడా ఈ పాయింట్ని ఎక్కడ పాయింట్ నుంచి డీవియేట్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా డీల్ చేశారు ఈరోజు థియేటర్లో మన రాజేంద్ర ప్రసాద్ గారు ఏదైతే నేను మీకు ముందు చెప్పానో రాజేంద్ర ప్రసాద్ గారు నటనకి ఆయన చేసే ఒక్కొక్క సీన్కి ఆ మైమ్కి అయితే ఆ థియేటర్లో క్లాప్స్ అనండి గ్రేట్ సార్ అది మీరు తప్ప ఇంకెవరు చేయలేరు మరోసారి క్యారెక్టర్ కోసం ఏమన్నా చేయగలుగుతాను ఈ వయసులో కూడా అని గురువు చేసిన మహానటుడు రాజేంద్ర ప్రసాద్ గారు సో వెరీ హ్యాపీ ఇంకా ఫ్యామిలీస్ అందరూ కూడా పిల్లలందరూ కూడా వచ్చి మా సినిమాని చూస్తే ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను తప్పకుండా మీరు ఫ్యామిలీతో వస్తే ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా మొత్తం మా మిగతా టీం అందరూ సత్య కిరణ్ గారు లక్ష్మీ గారు అందరూ కూడా సత్య కామెడీ అయితే థియేటర్లో అయితే విజువల్సే నిజంగానే సాయి గారు చెప్పినట్టు మత్తువదల తర్వాత ఇంత ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తూ అంటే ఒక గొప్ప అద్భుతమైన హాస్యాన్ని మనం ఇన్ని రోజుల్లో మనకి చూపించిన మహానటుడు మన రాజేంద్ర ప్రసాద్ గారు అది అందరికీ తెలుసు ఆయనకు ఒక ట్రాన్స్లేటర్గా ఉంటూ ఈయన డెలివరీ చేసేసిన తర్వాత ఇంకేముంటుందిలే నవ్వించడానికి అన్నప్పుడు అతను ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే దానికి కూడా నవ్వుతున్నారంటే నిజంగా సత్య నువ్వు చాలా చాలా ఎత్తుకి ఎదుగుతావు ఎత్తుకంటే హైట్ కాదు చాలా ఇదవుతావు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే మీరందరూ కూడా తప్పకుండా మీ ఫ్యామిలీస్ని తీసుకొచ్చి ఈ సినిమా చూపించి మమ్మల్ని ఆశీర్వదిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ ధన్యవాదాలు అది కంప్లీట్ అది వేరే కదా అంటే బాధ్యత లేని కొడుకు ఇది కొంచెం బాధ్యతలున్న కొడుకు అన్నట్టు ఉంటుంది ఆయనతో చేసినప్పుడు నాకు ఆయన కలిగించిన ఫీలింగ్ ఏంటంటేనండి వన్స్ ఆయన గెటప్లోకి వెళ్ళిన తర్వాత నేను రాజేంద్ర ప్రసాద్ని కాదు నేను గాలి సంపత్తిని అనే స్పేస్ నాకు ఇచ్చారు అలా స్పేస్ ఇచ్చేనట్లు చాలా అరుదుగా ఉంటారు అది ధైర్యంగా మనం రాజేంద్ర ప్రసాద్ గారు యాక్ట్ చేసినప్పుడు అంత కన్వీనియంట్గా మనం తీసుకుని చేయొచ్చు ఈరోజు మా తండ్రి కొడుకుల సీన్లు అంత బాగున్నాయి అంటాను కారణం కూడా ఆయన స్పేసే నేను దాన్ని చక్కగానే వాడుకున్నాను అనుకుంటున్నానండి చాలా థ్యాంక్స్ మహాశివరాత్రి శుభాకాంక్షలు అలాగే మా గాలి సంపత్తు సాయి కృష్ణ అంటే తను నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కొలీగ్స్ ఇద్దరం కలిసి పనిచేసాం అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ ఏర్పడింది సో చాలా మంచి కథ రాశాడు అలాగే ఆయన పక్కన ఇలా ట్రాన్స్లేట్ చేసి క్యారెక్టరు నువ్వు చేయాలి నీకు మంచి పేరు వస్తుందని తను నమ్మి నాకు ఇచ్చాడు సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అలాగే సూపర్వైజ్ చేసిన అనిల్ రావుపూడి గారు సో సార్తో అంటే ఆయన ఈయనతో చేయటం అనేది యాక్చువల్గా నిజంగా ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చేశాను ఆయన పక్కన క్యారెక్టరు ఆయన ప్రతిసారి నన్ను చాలా విషయాల్లో నన్ను ట్రైన్ చేశారు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను ఆయనతో చేయటం సో చాలా హ్యాపీగా ఉంది సార్ నేను మీతో చేయటం అంటే చాలా విషయాలు తెలుసుకున్నాను ఫ్యూచర్లో ఆ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా నేను వాడతానని చెప్తున్నానండి అలాగే మంచి ప్రతి సీను బాగా ఎంజాయ్ చేశారండి మేము ట్రాన్స్లేట్ చేసిన ప్రతి సీన్ బాగా ఎంజాయ్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ అలాగే డైరెక్టర్ అనీష్ గారికి మా సాహు హరీష్ పెద్ది గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకున్నాను అవునండి అంటే అంత శివుడు నేను శివభక్తుణ్ణి బాగా ఇష్టం శివుడు అంటే సో ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చాడు అనుకుంటాను అంటే రెండు సినిమాలు ఇచ్చాడు సో హ్యాపీ టాక్ టు
డాక్టర్లు ఉన్నారు. అందరికీ నమస్కారం. హ్యాపీ మహాశివరాత్రి టు ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ లవ్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద ఆడియన్స్ ఫర్ లవింగ్ మీ అండ్ మై క్యారెక్టర్ అండ్ ద హోల్ మూవీ గాలి సంపత్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ద ఎంటైర్ గాలి సంపత్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిల్ సర్, అనీష్ సర్, సాయి సర్, విష్ణు, రాజేంద్ర సర్ అండ్ ఎవ్రీబడి ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ అండ్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్. And I'm very much happy, you know, that I am part of this movie Gali Sampath. Thank you so much, everybody. Just keep loving me. Thank you. Chapandra Velu, anti-me problem. Thank you so much. Mukhabine anni oka cinema lo pettalante dammu undara. Dammu lenodu dani gurchi aalochana leni vadu pettadu cinema. Chinna avakasam dorukute ఓ డాన్స్ లాంటిదో ఎక్స్పోజింగ్ సాంగ్ లాంటిదో పెడతారు ఎంటర్టైన్మెంట్ కోసం. కానీ విలువలతో కూడినటువంటి ఒక మంచి సన్నివేశాన్ని పెట్టాలనేటువంటి సాయికృష్ణ గారి యొక్క ఆలోచనకే అందరం దాసం అండి. అందున ఒక పాటతో చెప్పొచ్చు కానీ మాటలు లేకుండా చెప్పాలనేటువంటి ఆ ఆలోచనే చాలా గొప్ప ఆలోచన. దాంతో తెలిసిపోతుంది వారి యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన అనేది. వారు నన్ను కన్సల్ట్ చేసినప్పుడు సార్ ఇట్లా మయం ఉంది మీరు చేయాలి మీరు నేర్పించాలి కాన్సెప్ట్ ఇవ్వాలి అని అన్నప్పుడు నేను దగ్గరికి వారికి చెప్పగానే ఆంధ్రప్రసాద్ సార్ ఒక మంచి గొప్ప మాట అన్నారండి, వ్యక్తి కాదు అవకాశం ముఖ్యం, నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సాయి సార్, ఐఎమ్ నేను మీకు ఎంత చెప్పినా తక్కువే, మీ దగ్గర నుంచి నాకు మొదటి అవకాశం వచ్చింది. అలాగే ఈ సినిమాలో నాకు ఒక నెగిటివ్ క్యారెక్టర్ కూడా మీరు ఇంత నటులు మీరు దయచేసి చేయండి, ఈ తెలుగు ఇండస్ట్రీ లోపల చాలా తక్కువ మంది ఇలాంటి ఆర్టిస్ట్ జోన్లో తక్కువ మంది ఉన్నారు అని చెప్పి ఈ అవకాశం ఇవ్వడంతో పాటు ఈ నెగిటివ్ క్యారెక్టర్ కూడా ఇవ్వడం అనేది వారి యొక్క ఉన్నత భావానికి నిదర్శనం. ఎందుకంటే నా పర్సనల్గా ఒక అవకాశం ఇస్తూ వదిలేయచ్చు కానీ ఈ తెలుగు రంగం లోపల ఒక ఆర్టిస్ట్ల యొక్క జోన్ కూడా పెంచాలనేటువంటి ఒక ఆలోచన ఉంది, అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఆ సినిమా గురించి ఏమేమి చెప్పాలో అన్నీ అందరూ ఆల్రెడీ చెప్పేశారు. బట్ నా సైడ్ నుంచి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఆడియన్స్గా చూస్తే ఈ సినిమాలో అనిల్ గారు ఉన్నారు కదా, అనిల్ గారి సినిమాలు ఆల్రెడీ మీరు చూశారు, ఆయన సినిమాలు ఆయన సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఎంత ఉంటుందో మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు ఈ అంటే ప్రధాన గురించి నాకు యాక్చువల్లీ స్పెసిఫిక్గా చెప్పేంత ఇది కూడా లేదు కానీ బట్ ఆయన సినిమాలు అంటే మేము చూస్తూ వస్తున్న వాళ్ళకి థియేటర్లో సినిమాలు చూసి మళ్ళీ ఆయన్ని ఇంటికి తీసుకొచ్చేసి ఇంట్లో కూడా టీవీలలో అలా క్యారీ ఆన్ అవుతూ ఆయన సినిమాలు కంటిన్యూస్గా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన సినిమాలు అలా ఉంటాయి, అనిల్ గారి సినిమాలు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి ఈ కాంబినేషన్ కలిస్తే ఎలా ఉంటుందో మీకు ఇంతకుముందు ఆల్రెడీ శాంపుల్స్ కూడా వచ్చింది, సో సపరేట్గా చెప్పక్కర్లేదు. అండ్ విష్ణు గారి పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు ఇది వచ్చిన ఫస్ట్ సినిమా అండ్ తండ్రి కొడుకులుగా చేశారు, సో ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ స్పెషాలిటీస్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. డెఫినెట్గా మీరు ఫ్యామిలీతో చిన్నపిల్లలతో చిన్నపిల్లలైతే నాకు తెలిసి కామెడీ అండ్ ఎవ్రీథింగ్ ద ఫన్ దట్ సత్య అండ్